భారత విదేశాంగ మంత్రి జయశంకర్ రెండు రోజుల పర్యటనలో భాగంగా కొలంబోలో పర్యటిస్తున్నారు శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ్సింగ్ఘ విదేశాంగ శాఖ మంత్రి అలీ సాబ్రీతో జైశంకర్ భేటీ అయ్యారు మౌలిక వసతులు విద్యుత్ పరిశ్రమలు ఆరోగ్యం వంటి తదితర అంశాలపై శ్రీలంక విదేశాంగ మంత్రి అలీతో చర్చించానికి జయశంకర్ ట్విట్టర్లో తెలిపారు శ్రీలంక అధ్యక్షుడు రణీల్ విక్రమసింఘేతో కలిసి జయశంకర్ గత రాత్రి డిన్నర్ చేశారు కాగా ఐఎంఎఫ్ నుండి ఇరవై మూడు వేల కోట్ల రూపాయల రుణం తీసుకోవాలని శ్రీలంక ప్రయత్నాలు చేస్తోంది ఈ మేరకు శ్రీలంక తరఫున ఐఎంఎఫ్కు ఆర్థిక భరోసా ఇవ్వాలని చైనా జపాన్ భారత్ను ఆదేశం కోరుతోంది ఈ సందర్భంగా భారత్ కు శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సాబ్రి కృతజ్ఞతలు తెలిపారు కాగా అప్పుల్లో కూరుకుపోయిన తమ దేశానికి సాయం అందిస్తున్నందుకు భారత్కు శ్రీలంక ధన్యవేదాలు తెలిపింది గత ఏడాది ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల క్రెడిట్ లైన్ ఇచ్చి భారత్ చాలా సాయం చేసిందని తెలిపింది అలాగే శ్రీలంక ఆర్థిక వ్యవస్థ కోలుకోవటానికి సహకరిస్తామని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థకు భారత్ భరోసా ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపింది